नमस्ते वेलकम टू नवता टीवी इवाल्टी न्यूज़ अपडेट चूदा आगस्टु नेलकु गानु तिरुमल श्रीवारी दर्शन टिकेट्लनु टीटीडी विडुदल चेसिंदे 300 रूपायल विलुव चेसे टिकेट्लनु आन्लैन लो उंचिंदे करोना नेपथ्यंलो रोजुकु 5000 टिकेट्लनु मात्रमे अधिकारुलु अंदुबाटुलो उंचारु ఈ ఉదయం 9 గంటలకు టికెట్లను ఆన్లైన్ లో ఉంచడంతో భక్తులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు. దీంతో టీటీడీ వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. కాసేపు వెబ్‌సైట్ లో టికెట్లు కనిపించలేదు. దీంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న భక్తులు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి వెబ్‌సైట్ ఇబ్బందులు లేకుండా పనిచేస్తుంది. ఆగస్టు నెల అకామడేషన్ కు సంబంధించిన స్లాట్ బుకింగ్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చేవారు కోవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ కోరింది. ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రాను సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి వాటిని పేడ్ మొబైల్స్ యాప్స్ కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రాష్ట్రంలో భారీ షాక్ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పాపులు కదుపుతున్న కమల పార్టీ దాటికి కాంగ్రెస్ కుదేలవుతోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేయడం కాంగ్రెస్ కు పూడ్చలేని నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి పక్క రియల్ ఎస్టేట్ సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించింది. నివాస ప్రాంతాల్లో 2 నుంచి 3 పడక గదుల ఫ్లాట్లలో నర్సింగ్ హోమ్లు కొనసాగుతున్నాయని, కనీస భద్రతా ప్రమాణాలు సైతం పాటించడం లేదని, రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడింది. అలాంటి వాటిని మూసివేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు నిబంధనలు పాటించని హాస్పిటళ్లకు వచ్చే ఏడాది జూలై వరకు గడువు పొడిగిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని నిలదీసింది. ఈ నోటిఫికేషన్ను బట్టి 2022 జూలై దాకా నిబంధనలు పాటించనక్కర్లేదని, ఆసుపత్రులకు స్వేచ్ఛ ఇచ్చారని అంటే అప్పటిదాకా జనం చచ్చిపోవాల్సిందేనా అని ప్రశ్నించింది. గుజరాత్లో గత ఏడాది పలు కోవిడ్ ఆసుపత్రుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ 2020 డిసెంబర్ 18న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్ ఆడిట్ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవత టీవీ.